ओके फ्रेंड्स अंदर की नमस्कार सर रेंडु राष्ट्राल तेलुगु विद्यार्थुलकी विविध पोटी परीक्षलु रायबोतुन्न विद्यार्थुलंदरिकी मा प्लाटो याजमान्यं तरपुन नमस्कार सर मीरु मुंदुगा प्ले स्टोर कि वेल्लि मा प्लाटो यापनु मीरु डाउनलोड चेसुकोंडि शेर चेयंडि सब्सक्राइब చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సార్ వచ్చేసి ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రధానమైన ఎజెండా పల అంశాలపైన అత్యధికంగా అడిగే అవకాశం ఉంటది సార్ వచ్చేసి ఏ టైప్ లో బిట్టు అడిగినా కూడా మీరు ఈజీగా ముందుకు వెళ్ళాలి సార్ ఈ అవకాశం మళ్ళీ రా సార్ ఈసారి 600 అయినా ఒక విజేతగా మీరు తిరిగి వెళ్ళాలి సార్ ఒక విజేతగా మీరు నిలబడాలి సార్ ఈ పోటీ పరీక్షల్లో ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ ను కొనసాగించండి సార్ వచ్చేసి సార్ 2021 జనవరి 22 నాడు అమెరికా దేశానికి ఇంటెలిజెన్స్ విభాగానికి తొలి మహిళ అధిపతిగా ఎవరిల్ ఐన్స్ నియామకం సార్ వచ్చేసి గతంలో ఒబామా ఆయంలో ఇంటెలిజెన్స్ విభాగానికి డిప్యూటీ అధికారినిగా పనిచేసిన సార్ వచ్చేసి సార్ ఒక అమెరికా చరిత్రలోనే ఒక అమెరికా దేశంలో ఒక ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రతి ఒక్క తొలి మహిళ అధికారిగా ఎవరిల్ ఐన్స్ నియమకం జరిగింది ఈ రోజు ఈ నియమకాన్ని అధ్యక్షుడు ఆమోదించడం జరిగింది ఈ రోజు అమెరికా వైట్ హౌస్ లో దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 60% పై కూడా మహిళా అధికారులు ఉన్నారు ఇందులో దాదాపు 20 మంది పైగా మన భారతీయులే ప్రవాస భారతీయుల వివిధ హోదాల్లో పంజేస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఒక అమెరికా వైద్య ఆరోగ్య విభాగానికి జనరల్ సర్జన్ డాక్టర్ గా వివేక్ మూర్తి ఒక అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పీచ్ రైటర్ గా వినయ్ కుమార్ రెడ్డి ఒక జిల్ బిడెన్ కు ప్రత్యేక అడ్వైజర్ గా నియమితులైన మాలా అడిగా జిల్ బిడెన్ కు ఒక డిజిటల్ కార్యదర్శిగా నియమితులైన గరిమా వర్మ ఈ రోజు చాలా మంది కూడా జో బిడెన్ క్యాబినెట్ లో మన భారతీయులే కొనస అంటే ప్రత్యేక అధికారులు ఉన్న ఏక సంఘటన సార్ వచ్చేసి రిపోర్టి పరీక్షల సార్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇక్క నుండి అడగబోతున్నా ప్రధానమైన అంశం సార్ అమెరికా చరిత్రలో ఇంటెలిజెన్స్ విభాగానికి తొలి మహిళా అధికారిని పేరేంటి ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఎవిల్ ఐన్స్ లేదా ఎవరిల్ ఐన్స్ ఈ ఎవరిల్ ఐన్స్ వచ్చేసి ఇక్కడ సార్ ఎవరిల్ లేదా ఎవిల్ ఐన్స్ సార్ ఇక్కడ ఎవరిల్ ఐన్స్ ఏమై ఏ విభాగానికి చీఫ్గా నియమితులయ్యారు ఒబామా ఆయంలో గతంలో ఏమే ఏ పదవిలో ఉన్నారు ఈ టైపులరీ పోటీ పరీక్షల్లో
అడిగే అవకాశం మనకి ఉంటుంది సార్ వచ్చేసి ఇక్కడి నుంచి ప్రధానంగా అదేవిధంగా సార్ ఇక్కడ ఒక 2021 సంవత్సరం సార్ జనవరి 21 నాడు ఎడిట్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తాను సార్ ఆఫ్రికా ఖండంలో ఎత్తైన పర్వత శిఖరం కిలిమాంజారో 19,340 మీటర్ల ఎత్తు సార్ వచ్చేసింది సార్ ఇక్కడ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక మీటర్లలో కాకుండా ఇక్కడ అడుగుల ఎత్తు సార్ టాంజానియా దేశంలో ఉంది యూరప్ అంటే ఇక్కడ ప్రధానంగా సార్ ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించిన యాదాద్రి భువనగిరికి చెందిన అనిత్వా రెడ్డి సార్ ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ తరుణ్ జోషి తరుణ్ జోషితో పాటు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు సార్ ఇక్కడ వచ్చేసి సార్ ముఖ్యంగా ఒక ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం అంటే ఎవరెస్ట్ సార్ ఒక ఇండియాలో ఎత్తైన పర్వత శిఖరం అంటే కాంచనగంగా సార్ సిక్కిం స్టేట్లో గతంలో కేటు శిఖరం ఉండే కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్ళిపోయింది యూరోప్లో ఎత్తైన పర్వత శిఖరం ఎల్బర్జా ఉత్తర అమెరికాలో ఎత్తైన పర్వత శిఖరం ఉత్తర అమెరికాలో మెకిన్లీ ఒక ఆస్ట్రేలియాలో ఎత్తైన పర్వత శిఖరం అంటే కోషియాస్కో సార్ ఆస్ట్రేలియాలో ఎత్తైన పర్వత శిఖరం రేపు పోటీ పరీక్షలు సార్ ఏ టైపులో అడిగినా కూడా సార్ ఈజీగా మీరు ముందుకు పోవాలి ఏ విధంగా అడిగినా కూడా ఈసారి ఒక విజేతగా మీరు నిలబడగలగాలి సార్ వచ్చేసి ఏ టైపులో అడిగినా కూడా సార్ అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2021 జనవరి 22 నాడు ఫిలిప్పీన్స్ దేశంలో భారీ భూకంప ప్రమాదం జరిగింది సార్ ఇక్కడ 7.0 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత 5 సార్ ఇక్కడ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇక్కడే అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇక్కడే వచ్చేసి ఇక్కడ సార్ నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెస్
అవార్డును ప్రదానం చేస్తున్న దేశం సార్ ఇది వచ్చేసి సార్ ఒక ఆసియా ఖండంలో నోబెల్ బహుమతిగా పరిగణించే యొక్క రామన్ మెగసెస్ అవార్డు ఇస్తున్న కూడా ఈ దేశమే సార్ ఇప్పటి వరకు భారతదేశానికి 48 పైగా రామన్ మెగసెస్ అవార్డు కూడా మనకు రావడం జరిగింది సార్ ఇక్కడ అదేవిధంగా సార్ వచ్చేసి ఈ దేశంలో భయంకరమైన ఒక భూకంప తీవ్రత అంటే తీవ్రవాదం కూడా భూకంప తీవ్రత కూడా నమోదైంది సార్ ఇక్కడ 7.0 రిక్టర్ స్కేల్ నమోదై కొన్ని కుటుంబాలు కొలాప్స్ అయిపోయినాయి చాలా మంది చనిపోయారు ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరిగింది సార్ ఈ యొక్క ఫిలిపిన్స్ కంట్రీలో జపాన్ గాని ఫిలిపిన్స్ గాని ఇండోనేషియా గాని ఇవన్నీ కూడా భూకంప ప్రమాదాలకు నిలయమైన ఒక ప్రాంతం సార్ ఇది ఒక ఫిలిపిన్స్ అధ్యక్షుడు సార్ రోడ్రిగో డ్యూరెట ఫిలిపిన్స్ దేశం యొక్క అధ్యక్షుడు సార్ వచ్చేసి రే ఫిలిపిన్స్ నుండి ఏ టైప్ లో బిట్టడిన కూడా మీరు ఈజీగా క్యాజువల్ సార్ పోటీ పరీక్షలో వచ్చేసి సార్ ఒక 2021 జనవరి 22 టు 24 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలో ఊనార్ హాత్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్ వచ్చేసి ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ దాదాపు యువతలో ఉన్న యొక్క నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం యువ కళాకారుల్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ హూనర్ హాత్ అనే యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ యువకుల్లో ఉన్న యొక్క ఒక సృజనాత్మకమైన శక్తిని వెలుగులోకి తీసుకురావాలి యువతను అభివృద్ధి వైపు ముందుకు నడిపించాలి యువ కళాకారులను ప్రోత్సహించాలి యువ సంస్కృతిని పెంపొందించాలి యువ కళాకారుని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది వాళ్ళ కళా నైపుణ్యాలను అక్కడ గుర్తిస్తూ వాళ్ళ కళలను ఇంకా కూడా గొప్పగా ముందుకు తీసుకెళ్లాలనే యొక్క అంశంపైనే ఈ యొక్క సమావేశాన్ని కూడా ప్రధానంగా ఈ యొక్క ప్రత్యేక ప్రోగ్రాం కూడా నిర్వహించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి హానర్ హాత్ రే పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క బిడ్ సార్ యువ కళాకారులను అక్కడ ప్రోత్సహించడానికి యువ కళాకారులలో ఉన్న యొక్క సృజనాత్మకమైన శక్తిని వెలుగులోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యొక్క కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాన్ని ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఇక్కడ ప్రారంభించారు ఎక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ టైప్లో రేపు పోటీ పరీక్షలు మనకి ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలు కూడా ఇక్కడ నుంచి ఉంటాయి సార్ వచ్చేసి ప్రధానంగా ఏ టైపులో అడిగినా కూడా మనం బిట్ ఈజీగా క్యాజువల్ సార్ ఎందుకంటే 2021 కరెంట్ అఫైర్సే మన ప్రధానమైన యొక్క ఎజెండా కాబట్టి వచ్చేసి ఇక్కడ సార్ మరొక అంశం సార్ ఈరోజు 2021 జనవరి 22 నాడు కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఉత్తరప్రదేశ్లో వారణాసిలో
ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు సార్ వచ్చేసి కోవిడ్ యొక్క నిర్వహణ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి నియోజకవర్గ ప్రజల కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందా లేదా అనే అంశం పైన ఎందుకంటే గత రెండు సార్లు ఈయన ఈ వారణాసి లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రజలతో ఈయన సంభాషించడం జరిగింది సార్ ఇక్కడ దీనితో పాటు మరి వచ్చేసి ఇక్కడ సార్ ఇదే రోజున ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తేజ్పూర్ యూనివర్సిటీ 18వ కాన్వకేషన్ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు సార్ అదే విధంగా సార్ ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో భాగంగా ది మూడ్ ఆఫ్ ది నేషన్ లో దాదాపు మళ్ళీ ఎన్నికలను నిర్వహిస్తే 321 స్థానాలు బీజేపీ 98 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజేతగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ ఈరోజు ఒక ఇండియా టుడే ఒక ది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది ఈ రెండు సార్లు బీజేపీ పార్టీ అధికారంలో రావడంలో మోడీ ప్రధానమైన పాత్ర పోషించారు ఈరోజు ఇండియా టుడే యొక్క మూడ్ ఆఫ్ ది సర్వేలో భాగంగా ఇప్పటికిప్పటికీ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ పార్టీ 321 స్థానంలో విజేత అయింది కాంగ్రెస్ 98 స్థానాల్లో విజేత అవుద్దని చెప్పి ఈరోజు అంటున్న సంఘటన సార్ అదేవిధంగా సార్ ఒక తేజ్పూర్ యూనివర్సిటీ 18వ కాన్వకేషన్ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఆత్మ నిర్భర్ యోజన ద్వారా కోవిడ్ కష్టకాలంలో ప్రజలందరి యొక్క తోడ్పాటుతో ప్రజల సహకారంతో